మీరు ఇంట్లోనే కూర్చొని జీఎస్టీ ఫైలింగ్ చేసుకోవచ్చు నెలకు పదిహేను నమస్తే శివ ఓం నేను మీ డాక్టర్ బివిఎస్ ఎస్ఆర్ రెడ్డి వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ మణిసూత్ర ఇక్కడ ఇప్పుడున్న యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ పని చేయాలనుకున్నా కూడా నా దగ్గర ఇది లేదు నా దగ్గర అది లేదు నేను పెట్టుబడి ఉంటే ఇలా చేసేవాడిని నేను అంబానీ కొడుకు అయితే అంబానీ అయితే ఇలా చేసేవాడిని టాటా బిర్లా వారసుని అయితే ఇలా చేసేవాడిని అని సాకులు చెప్తారే తప్ప ఏదైనా దాన్ని వాళ్ళు ప్రయోగించరు అయితే ఇక్కడ ఇటువంటి వాళ్లకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్న ఒక మహోన్నత వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఆయనే జి పుల్లారెడ్డి గారు జీ పుల్లారెడ్డి గారు కూడా చేతిలో ఏమీ లేకుండా మొదలుపెట్టేసి ఇప్పుడు వందల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన మహానుభావుడు అవకాశాలను మనం ఎప్పుడూ చెప్తుంటాం కదా బియ్యంఈలో మన చుట్టూతూ ఉన్న వ్యాపార అవకాశాలను మనం ఎలా వినియోగించుకోవాలి వాటి నుంచి డబ్బు ఎలా సృష్టించాలి అన్నదానికి పర్ఫెక్ట్ ఉదాహరణగా జీ పుల్లారెడ్డి గారు ఉంటారు ఇక్కడ చూసినట్లయితే జీ పుల్లారెడ్డి గారు కర్నూలు జిల్లాలో గోకవరం అనే గ్రామంలో నైన్టీన్ ట్వంటీ ఆగస్టు పన్నెండున జన్మించారు దాని తర్వాత తను స్టడీస్ అంటే చదువులు ఐదో తరగతి వరకు చదివి తర్వాత ఆపేసారు ఒక ఆయనకి ఇంట్రెస్ట్ లేకుండా తర్వాత తన చిన్నాన్న ఎవరైతే ఉన్నారో కసిరెడ్డి వెంకటరెడ్డి గారితో పాటు కర్నూలుకు రావడం జరిగింది అయితే తన దగ్గరనే కొంతకాలం వరకు పనికి కుదురుకొని తర్వాత చిన్నగా ఒక ఏదైనా వ్యాపారం పెట్టాలా అన్న ఉద్దేశంతో ఆయన ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇరవై ఐదు రూపాయలు అప్పట్లో వాళ్ళ చిన్నాన్న దగ్గర అప్పు తీసుకుని అక్కడ టీ వ్యాపారం అనేది మొదలుపెట్టడం జరిగింది ఈ టీ వ్యాపారం ఏంటనంటే అప్పట్లో టీ అంటే నీళ్ళ పాలు ఎక్కువగా వాడేవారు రుచికరమైన టీ రావాలి అని అంటే పాలు చిక్కగా ఉండాలి అన్న టెక్నిక్ తెలుసుకున్నారు పుల్లారెడ్డి గారు కాబట్టి అటువంటి టీని తయారు చేసి వీధి వీధిలో తిరుగుతూ టీ అమ్ముతూ తను డబ్బు సంపాదించేవాడు ఆ రకంగా ఆ వ్యాపారం బాగా కుదురుకుంది తర్వాత నెక్స్ట్ ఒక పార్ట్నర్తో నెక్స్ట్ ఒక గార్మెంట్స్ వ్యాపారాన్ని మొదలుపెట్టారు అయితే మొదటి వ్యాపారం బాగా సంపాదించాక ఈ రెండో వ్యాపారంలో డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది అని అంటే అది బెడిసి కొట్టింది అయితే ఓటమి డిఫీట్ ఈజ్ ద నెక్స్ట్ స్టెప్ టు సక్సెస్ ఓటమి అన్నది విజయం వైపు ఉన్న మరు అడుగు అన్నది ఆయన గ్రహించారు కాబట్టి ఈసారి మనం వ్యాపారం మొదలు పెడితే ఒక సిస్టమ్గా తయారు చేసుకుని మొదలు పెడదామని అప్పుడే డిసైడ్ అయిపోయారు కాబట్టి త ఈ విషయాన్ని కసిరెడ్డి వెంకటరెడ్డి గారితో చెప్పినప్పుడు ఆయన తనకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ తనకు ఒక స్వీట్ షాప్ పెట్టివ్వడం జరిగింది అంటే మిఠాయిల దుకాణం స్వీట్ షాప్ అయితే ఇక్కడ తను అందరిలా కాకుండా మనం ఎప్పుడు చెప్తుంటాం కదా వినూత్నంగా ఆలోచించాలి కాబట్టి అందరిలో వెళ్తే నలుగురిలో నారాయణ మాదిరి మీ బిజినెస్ అవుతుంది మీరు ప్రత్యేకంగా నిలబడితే వెయ్యి మందిలో శ్రీకృష్ణుడిలా మీరు ప్రత్యేకంగా చూడబడతారు ఆ రకంగా మనం చూసినట్లయితే ఇతను పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కర్నూల్లో అప్పుడు ఉమ్మడి రా ఉమ్మడి దేశానికి అని అంటే తమిళనాడు ఆంధ్ర అన్నిటి కలిపే కర్నూలు రాజధానిగా ఉండింది అక్కడ విధానసభ కూడా జరిగేది అటువంటి చోట నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మిఠాయి షాపు పెట్టడం జరిగింది ఆ మిఠాయి షాపు అందరూ పెట్టినట్లుగానే తను పెట్టలేదు అయితే ఇక్కడ ఆయన తీసుకున్న సిస్టమ్ ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లో ఏం మార్చుకున్నారని అంటే కొన్ని వాల్యూస్ పెట్టుకున్నారు ఆ వాల్యూసే ఆయన్ను ఢిల్లీ వరకు తీసుకెళ్ళాయి అందులో ప్రధానంగా ఏంటంటే ఎప్పుడూ ఎప్పుడు కూడా ఇక్కడ రా మెటీరియల్ అన్నది మనం పనివాళ్ళని పంపించకుండా సొంతంగా వెళ్ళి నాణ్యతగా ఉన్న రా మెటీరియల్ తీసుకోవాలి ఆయన ఒక సూత్రాన్ని నమ్మేవారు ఒక స్వీట్ బాగా తయారవ్వాలని అంటే అంటే ఒక పంట బాగా రావాలంటే లేదా ఒక చెట్టు మంచిది రావాలంటే దాని యొక్క విత్తనము క్వాలిటీగా ఉండాలి దాని యొక్క విత్తనము మంచి విశిష్టమైంది ఉండాలి ఉన్నతమైంది ఉండాలి అలాగే ఒక స్వీట్ మంచిగా తయారవ్వాలంటే దాని రా మెటీరియల్ కూడా విత్తనంతో సమానం కాబట్టి దా వాటిని వర్కర్స్ను పంపించి తెప్పించుకోకుండా తనే వెళ్ళి తీసుకురావడం మొదలుపెట్టారు అక్కడి నుంచే సక్సెస్ స్టార్ట్ అయింది ఎందుకనంటే ఎప్పుడైతే రా మెటీరియల్ అంటే ముడి సరుకు బాగా క్వాలిటీగా ఉంటుందో జ డెఫినెట్గా దాని టేస్ట్ కూడా క్వాలిటీగా వస్తుంది అయితే తను సక్సెస్లో మెయిన్ పార్ట్ ఏంటని అంటే అంతవరకు ఎవరూ చేయని ధైర్యం ప్యూర్ గీ అంటే అంతవరకు స్వీట్స్ వేట్తో తయారు చేసేవారు ఓన్లీ డాల్డా వనస్పతి ఏదైతే తక్కువ ఖరీదు ఉందో దాంతో చేసేవారు అయితే పుల్లారెడ్డి గారు దాన్ని ప్యూర్గా అంటే శుద్ధమైన నెయ్యితో స్వీట్స్ తయారు చేయడం మొదలుపెట్టారు డాల్డాతో పోల్చుకుంటే నెయ్యి రెట్లు రేట్ ఎక్కువ అయినా కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా టేస్ట్ మీదనే వాళ్ళు పూర్తిగా ఫోకస్ పెట్టారు కాబట్టి ఈ రకంగా రా మెటీరియల్ మంచి తీసుకొచ్చారు గీ స్వీట్స్ ఫస్ట్గా స్టార్ట్ చేశారు దాంతో ఏమైంది కాస్ట్ పెరిగిపోయింది అయితే ఫస్ట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఎందుకనంటే ఇదే మిఠాయి వేరే దుకాణాల్లో పోలిస్తే వాటి ధరతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువగా ఉండేది లేదా ఇంకొంచెం ఎక్కువగా ఉండేది అప్పుడు తీసుకురావడానికి ముందుకెళ్ళేవారు కానీ ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాలేదు ఏదైతే కాస్ట్ ఎక్కువ ఉంది అని నెగిటివ్ అనుకుంటున్నారో దాన్ని పాజిటివ్గా మలుచు మలుచుకున్నారు పుల్లారెడ్డి గారు ఎలాగంటారా ఒక్కసారి పుల్లారెడ్డి గారి స్వీట్ దుకాణానికి వచ్చాక అది తిన్న తర్వాత మారు వేరే స్వీట్ వైపు వేరే స్వీట్ షాప్ వైపు వెళ్ళేవాళ్ళు కాదు ప్లస్ తను సాటిస్ఫై పూర్తిగా ఇటువంటి గీ స్వీట్స్ అంటే నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయి అటువంటి స్వీట్స్ ఎక్కడా లేవు ఇంత బాగా ఉన్నాయని చెప్పేసి మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అన్నది చాలా ఫాస్ట్గా వెళ్ళడం జరిగింది దీంతో ఆ మిఠాయిల దుకాణం అనేది చాలా బాగా సక్సెస్ కావడంతో అక్కడే కర్నూలులోనే రెండు మూడు బ్రాంచ్లు కూడా స్టార్ట్ చేశారు అలాగే ఇక్కడ నెక్స్ట్ ఏంటని అంటే ఆయన నమ్మిన సూత్రాల్లో ప్రధానము ఫస్ట్ రా మెటీరియల్ బాగా క్వాలిటీగా ఉండాలి రెండవది వచ్చేసి వాట్ ఎవర్ యూ సెల్ ఇట్ టేస్ట్ ఇట్ మీరు ఏదైతే అమ్ముతారో ముందు మీరు రుచి చూడండి ప్రతి బ్యాచ్ ఏదైతే వస్తుందో స్వీట్లు కంపల్సరీ రుచి చూసేవారు అందులో ఏదైనా తేడా వస్తే అది ఎంత ఖరీదైనా కానివ్వండి దాన్ని పక్కకు పెట్టేవారు తప్ప దుకాణంలో పెట్టి అమ్మేవారు కాదు మరి మనం ఏం చేస్తాం ఏదైతే లే కస్టమర్ ఏదో ఒకటి తీసుకెళ్తాడు ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇందులో ఒక ప్రోడక్ట్ పోతే ఏముంది క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ అని మనం చెప్తాం కానీ క్వాలిటీ మిమ్మల్ని నిలబెడుతుంది ప్రత్యేకత అన్నది మిమ్మల్ని నిలబెట్టాలని అంటే ఏ క్వాలిటీ ఏదైతే స్వీట్స్ అనే ప్రత్యేకత ఉందో వాటిలో క్వాలిటీ తక్కువ ఉన్నవి పక్కన పెట్టేశారు అన్నట్టు కాబట్టి అదొక ఇంపార్టెంట్ థింగ్ నెక్స్ట్ వచ్చేసి ధనికుడికైనా పేదవాడికైనా ఒకటే రేటుకి అమ్మేవాడు ఇప్పుడు జనాలు జానం జానం చూస్తూ ఉంటాం మనం ఎక్కువ మంది వాళ్ళ యొక్క ఎకనామిక్ స్టేషనరీస్ బట్టి రేట్స్ మారుస్తారు ఒకే వస్తువు ఖరీదైన వాడు కార్లో వస్తే వాళ్ళకి ఐదు వందల కేజీ అమ్ముతారు తక్కువలో వచ్చిన వాళ్ళకు తక్కువగా అమ్ముతుంటారు అలా కాకుండా ఆయన ఒకటే రేటు పెట్టడం జరిగింది అప్పుడు అక్కడ ఫిక్స్డ్ రేట్ అన్నది అంతవరకు లేదు ఫిక్స్డ్ రేట్ అన్నది పెట్టే ధైర్యం ఎవరికీ లేదు కానీ క్వాలిటీలో మీ ప్రోడక్ట్ మీద మీకు నమ్మకం ఉంటే ఫిక్స్డ్ రేట్ అనేది పెట్టవచ్చు అని నిరూపించారు పుల్లారెడ్డి గారు కాబట్టి ముందు తన రుచి చూసి బాగుంటేనే షాప్లో పెట్టి అమ్మించేవారు నెక్స్ట్ వచ్చేసి సేమ్ రేటు ఎక్కడైనా కూడా ఒకటే రేటు పెట్టేశారు నెక్స్ట్ వచ్చేసి తూకం వెయిట్ ఏదైనా ప్రోడక్ట్స్ ఎస్పెషల్లీ స్వీట్ షాప్లో తూకం అంటే వెయిట్స్ దగ్గర చాలామంది కకృత పడేవారు ఒక వంద గ్రాములు యాభై గ్రాములు తక్కువ చేసి అందులో డబ్బులు మిగిల్చుకోవడానికి చూసేవారు అయితే ఇక్కడ తను ఏం చెప్తారంటే ఒక పది గ్రాములు కానీ ఒక యాభై గ్రాములు కానీ ఎక్కువే ఉండాలి తప్ప మనము ఒక్కసారి వెయిట్ తూకం చేసింది అవి తక్కువ కాకూడదు తక్కువ అయినప్పుడు మన విలువ పోతుంది మన వ్యాపారం పోతుంది అని ప్రధానంగా నమ్మేవారు పుల్లారెడ్డి గారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సర్వెంట్స్కు సేమ్ ఫుడ్ ఇవ్వాలి అని నమ్ముతారు అని అంటే మనము ఏమి తింటామో అదే మన దగ్గర పనిచేసే వాళ్ళకు పెట్టాలి ఏ స్వీట్స్ తయారు చేస్తామో అది మనం టేస్ట్ చేసే ఇవ్వాలి కాబట్టి మన ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి ఇక్కడ బాగా గమనించినట్లయితే కాబట్టి సర్వెంట్స్ను కూడా జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టారు అన్నట్టు దాని తర్వాత అన్నిటికంటే మేజర్గా శుద్ధిగా రుచిగా చేయడం మొదలుపెట్టారు టేస్టీగా చేసుకోవడం మొదలుపెట్టారు అలాగే శుద్ధిగా శుద్ధత అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ స్వీట్స్ ఎక్కడైతే శుద్ధత ఉండదో తొందరగా పాడైపోతాయి ఎందుకంటే ఎక్కువ శాతం స్వీట్స్ పాలతో తయారైన ఉంటాయి కాబట్టి అయితే ఇక్కడ ఈ శుద్ధి అన్నది నాట్ ఓన్లీ పాకశుద్ధి అని అంటే వంట చేసేదానికి శుద్ధి ఒకటి కాదు వాక్ శుద్ధి మనం మాట్లాడే దాంట్లో కూడా ఒక రెస్పెక్ట్ ఒక ప్యూరిటీ అబద్ధం లేకుండా ఉన్నది ఉన్నట్టు నిజంగా చెప్పగలిగే వాక్ శుద్ధితో కూడా మాట్లాడారంటారు ఆయన కాబట్టి అది చెప్పడమే కాకుండా చేసి చూపించారు అయితే అందరి మాదిరి తనకు కూడా ఎన్నో స్ట్రగుల్స్ వచ్చాయి ఫస్ట్లో నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో షాప్ పెట్టినప్పుడు అక్కడ తన దగ్గరకు మిఠాయి దుకాణం చే మిఠాయి దుకాణం పెట్టాక మిఠాయి చేసే వాళ్ళని తీసుకొని రావాలి కదా వాళ్ళు చేసిన స్వీట్స్ ఏవి నచ్చేవి కదా ఆయనకు ఎక్కడో ఎక్కడో తేడా కొడుతుంది ఇంకా ఇంకా క్వాలిటీ అని కాబట్టి వాళ్ళు ఈయన ఇతను అనుకున్న క్వాలిటీకి రీచ్ అవ్వకపోగా ఇతనే వెళ్ళి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి స్వీట్స్ తయారు చేయడం నేర్చుకొని వచ్చాడు ఇది సక్సెస్ అండి చూడండి ఎప్పుడైనా మనం ఏం చేస్తాం ఏ మన లెవెల్ ఏంటి మనమేంటి ఆ చేసేది పనివాడు కదా చేయాల్సింది వంటవాడు కదా స్వీట్స్ చేసేవాడు కదా మనం ఏంటి బాగా మనము కౌంటర్లో కూర్చోవాలి షర్ట్ నెలగకుండా వండుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఎప్పుడూ బిజినెస్ చేయలేరు నేను అందుకే ఎప్పుడైనా చెప్తుంటాను మీరు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు మీరు ఒక కన్స్ట్రక్షన్ బిజినెస్లో చేస్తున్నారని అంటే ముందు మీకు తాపి మేస్త్రి పని వచ్చి ఉండాలి ఇటుక మీద ఇటుక ఎలా పెట్టాలి సిమెంట్ ఎంత పెట్టాలి ఎంత పెడితే అది అత్తుకుంటుంది ఎంత పెడితే అది బ్యాలెన్స్ పోతుంది అన్న విషయం ఫస్ట్ మీరు నేర్చుకోవాలి బేసిక్స్ అది నేర్చుకోకపోతే నేను ఎత్తిన టోపి పెట్టేస్తారు మీ కింద పని వాళ్ళు కాబట్టి అలాగే ఇదే సూత్రాన్ని పాటించారు పుల్లారెడ్డి గారు ఏం చేశారు వెళ్ళి స్వీట్స్ తయారు చేసుకొని తనకు ఎలా కావాలో అలా మార్పులు చేసుకొని తయారు చేయడం మొదలుపెట్టారు ఆ ప్రత్యేకతనే తనను అందరికన్నే టాప్ పొజిషన్లో నిలబెట్టింది కాబట్టి ఈ రకంగా ఇన్ని వ్యాపార సూత్రాలు నేను చెప్పింది నాట్ ఓన్లీ స్వీట్ షాప్కే కాదు ఏ వ్యాపారమైనా ఏ వ్యాపారమైనా ఇవే సూత్రాలు పాటించినట్లయితే సక్సెస్ మీ ఇంటి ముందర ఉంటుంది మీ ముంగిట నిలబడుతుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము నైన్టీన్ ఫార్టీ ఎయిట్ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది రాష్ట్ర విభజన జరిగాక ఉభయ ఆంధ్ర తెలంగాణ ఉన్న ఉభయ రాష్ట్రాలకు అప్పుడు హైదరాబాదు అక్కడ క్యాపిటల్గా డిసైడ్ చేయబడింది అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో షాప్ను హైదరాబాద్కు మార్చడం జరిగింది అయితే అంతవరకు హైదరాబాద్ చరిత్రలోనే చేస్తే మార్వాడీలు చేసేవాళ్ళు అంటే ఉత్తరాది వాళ్ళు మాత్రమే స్వీట్స్ తయారు చేసేవాళ్ళు లేదా ముస్లింస్ మొఘల్స్ వాళ్ళు చేసేవాళ్ళు వీళ్ళు తప్ప ఇంకొకరు చేసే ధైర్యమే చేసేవాళ్ళు కాదు అందుకే అప్పుడున్న ఉభయ రాష్ట్రాల్లో అంటే ఈ రెండు రాష్ట్రాలు కలిపి మొట్టమొదటి తెలుగు వాళ్ళు స్వీట్స్ తయారు చేసిన వ్యక్తిగా జీ పుల్లారెడ్డి గారు చరిత్రకెక్కారు దానికి మనం చాలా గర్వకారణంగా చెప్పుకోవాలి ఎందుకనంటే మనకు తెలియని ఫీల్డ్లో మనం ఎంటర్ అయ్యి సక్సెస్ సాధించడం ఆశామాషి కాదు మనకు తెలియని ఫీల్డ్లో మనం ఎంటర్ అయ్యి సక్సెస్ సాధించడం అన్నది అంత ఆశామాషి కాదు కానీ దాన్నే ఛాలెంజింగ్గా తీసుకున్నారు పుల్లారెడ్డి గారు కాబట్టి కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ హాజ్ లర్న్ ద బేసిక్స్ ఏదైనా మన బిజినెస్ కానీ ఏదైనా వ్యాపారం కానీ ఏదైనా కూడా వాటి బేసిక్స్ మీకు తెలిసి ఉండాలి వ్యాపార మూల సూత్రాలు మీరు తూచా పట్టకుండా తప్పకుండా పాటించాలి ప్లస్ వాటిని డిక్టమ్స్ అంటే ఎక్కడ డివియేట్ కాకూడదు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే హైదరాబాద్కు మార్చారో ఫస్ట్ షాపు అబిడ్స్లో పెట్టడం జరిగింది అబిట్ సెంటర్లో దాని తర్వాత వందల షాప్స్ విస్తరించి ఢిల్లీ వరకు వెళ్ళడం జరిగింది అయితే ఇక్కడ కర్నూల్లో చెప్పుకోదగ్గ మూమెంట్ ఏంటంటే లోకల్గా ఉన్నవాళ్ళు అందరూ బాగా తింటున్నారు బాగుంది వ్యాపారం జరుగుతుంది అయితే వ్యాపారం ఎక్స్పాండ్ చేయడం ఎప్పుడు మనం చెప్తుంటాం కదా దాన్ని ఒక షాప్ను వంద షాపులుగా మార్చి ఎక్స్పాండ్ చేయాలని అంటే అప్పుడు ఉన్న పబ్లికేషన్స్ అప్పుడున్న అడ్వర్టైజ్మెంట్ ఓన్లీ పేపర్ ఒకటే దాన్ని ఎలా మలుచుకోవాలా అన్న ఐడియాతో అవకాశం కలిసి వచ్చింది పుల్లారెడ్డి గారికి ఎలా అంటే ఇందిరాగాంధీ గారు ఒకసారి మీటింగ్కు రావడం జరిగింది కర్నూల్కు ఇందిరాగాంధీ గారు కర్నూలుకు మీటింగ్కి వచ్చినప్పుడు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారు తన స్వీట్స్ తినడము దాని మీద ఒక మంచి కామెంట్ ఇవ్వడము చెప్పడము ప్లస్ ఆ స్వీట్లు ఢిల్లీకి పట్టుకెళ్ళడం అనేది జరిగింది ఈ విషయాలన్నీ పేపర్లో ముద్రించడం జరిగింది ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు పుల్లారెడ్డి గారు అలాగా దీన్నే బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు అని అంటే ఒక బ్రేక్ వస్తుంది ప్రతి లైఫ్లో ఏదో ఒక బ్రేక్ వస్తుంది అటువంటి బ్రేక్స్ కోసం మీరు ఎప్పుడు ఎదురు చూడాలి వాటి కోసం మీ ప్లాన్స్ ఎప్పుడు రెడీగా పెట్టుకోవాలి వచ్చిన దాన్ని టక్కని సద్వినియోగం చేసుకున్న తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు ఎప్పుడైతే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు పుల్లారెడ్డి స్వీట్స్ తిని బాగుంది అన్నారో వెంటనే పుల్లారెడ్డి గారి స్వీట్ షాపు ఢిల్లీలో ఓపెన్ అయిపోయింది కాబట్టి ఇలా అవకాశాన్ని అందిపుచ్చుకోవడము ప్లస్ అప్పటి వరకు స్వీట్స్ షాపులోంచి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు లేదా సొంతంగా తయారు చేసుకునేవాళ్ళు పెళ్ళిళ్ళకు తర్వాత ఫంక్షన్లకు అప్పుడు క్యాటరింగ్ సిస్టమ్ కూడా అప్పుడు తను స్టార్ట్ చేశారు స్వీట్స్ తర్వాత కార బూందీ ఏవైతే ఉంటాయో అవి నేను స్నాక్స్ మాదిరి సప్లై చేస్తాను నాకు ఆ అవకాశం ఇవ్వండి ఒకసారి తిని చూడండి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేవాళ్ళు అది వ్యాపారం కూడా అంత బాగా డెవలప్ అయింది ప్లస్ ఈ ఇందిరాగాంధీ తిని తను స్వీట్స్ బాగున్నాయని చెప్పడం కూడా ఇది పతాక స్థాయికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడింది అలాగే అంటే ఎంత సపోర్ట్ చేసినా మన సబ్జెక్ట్లో తర్వాత మనం తయారు చేసిన వస్తువులు దమ్ము ఉంటేనే ఇవి జరుగుతాయి తప్ప ఊరికే జరగవు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వ్యాపారంలో నమ్మకం అన్నది అమ్మ వంటిది కాబట్టి తల్లిని ఎప్పుడు మోసం చేయరాదు ఆ రకంగా నమ్మకాన్ని మాత్రం మీరు వమ్ము చేసుకుంటే అని అంటే ఒక వ్యాపారం చేసేటప్పుడు కస్టమర్ మీ మీద నమ్మకంతో వస్తాడు జీ పుల్లారెడ్డి గారి స్వీ స్వీట్ షాప్లో ఇటువంటి స్వీట్స్ దొరుకుతాయి అన్న వచ్చినప్పుడు అవి డివియేట్ కాకూడదు ఆ క్వాలిటీలో కావచ్చు క్వాంటిటీలో కావచ్చు ఆ టేస్ట్లో కానీ దాన్ని ఇంకా ఏదైనా విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు కాబట్టి నమ్మకం అన్నది ఎప్పుడు పోతుందో వ్యాపారం అప్పుడు పూర్తిగా భూస్థాపితం అయిపోతుంది అన్నట్టు ఈ రకంగా డబ్బులు సంపాదించడమే కాదు పుల్లారెడ్డి గారు అనేక సేవా తత్పరత కూడా కలిగి ఉన్నవారు కాబట్టి ఇక్కడ జీ పుల్లారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ అనేది స్థాపించి ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్కు కొన్ని కన్స్ట్రక్షన్ తర్వాత విద్య అందించడంలో చాలా హెల్ప్ చేశారు ఆ తర్వాత తను హిందుత్వవాదం బాగా నచ్చి అక్కడ ఆర్ఎస్ఎస్లో కూడా జాయిన్ కావడం జరిగింది ఇదే తన పిల్లలకు కూడా నేర్పించడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ తన కొడుకు జి రాఘవరెడ్డి గారు విహెచ్పి విశ్వ హిందూ పరిషత్కు అంతర్జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు అయితే ఇక్కడ ఎవ్వరికి తెలియని విషయం ఏంటంటే రామజన్మభూమి గురించి అందరూ తెలిసిందే ఇన్ఫ్యాక్ట్ ప్రపంచమంతా ఎదురు చూసింది రామజన్మభూమి వందల సంవత్సరాలు కోట్లో ఫైట్ చేస్తే కాని అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ మొగళ్ళు ఆక్యుపై చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాడితే తప్ప మనకు ఆ జన్మభూమి యొక్క ప్లేస్ మనకు రాలేదు అయితే మన దరిద్రం ఏంటంటే హిందూ దేశంలో ఉండి కూడా హిందూ దేవాలయాలను కూల్చినట్లు చరిత్ర చెబుతున్నా కూడా ఆ స్థలాలను ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందంటే రాముడు దేవుడా అని కోర్టు అడిగినప్పుడు ప్రూఫ్ చేసుకోవాల్సిన పరిస్థితి రావడం నిజంగా విషాదకరం అయితే ఒక కోర్టు కేసు అది కూడా హైకోర్టులో కొన్ని సంవత్సరాల తరబడి అంటే దశాబ్దాల తరబడి నడపడం ఆషామాషి కాదు మీకు తెలియని విషయం ఏంటంటే రామజన్మభూమి కేసు సక్సెస్ అయిందంటే దాని వెనక పుల్లారెడ్డి గారి హస్తం ఉంది ఎందుకనంటే దానికి పూర్తిగా ఆర్థిక సపోర్టు దానికి ఫినాన్షియల్ సపోర్టు పుల్లారెడ్డి గారి ఇవ్వడం జరిగింది ఇది చాలా మందికి తెలియదు కాబట్టి అక్కడ వాదించిన న్యాయవాదికి అక్కడ ఉన్న ఖర్చులు ఈ కేసును తీసుకొని ముందుకు వెళ్ళడం వీటన్నిటి కూడా దేవుడు తనకు పుష్టిగా ఆర్థిక సంతృప్తి ఆర్థిక స్వేచ్ఛ ఆర్థిక అన్ని ఇచ్చాడు సంపాదించుకునేది కాబట్టి దాంట్లో తను భగవంతుడి కోసము పెట్టేసి దాంట్లో సక్సెస్ కావడం జరిగింది ఈరోజు జన్మభూమి కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే దానికి కేవలం మన తెలుగువారైన పుల్లారెడ్డి గారి పుణ్యమని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను ప్లస్ ఇప్పుడున్న యూత్ కూడా తనను ఒక ఐకాన్గా తీసుకుని చదువు లేకుండా చూడండి ఫిఫ్త్ క్లాస్ వరకు చదివారు పెట్టుబడి లేకుండా ఇరవై ఇరవై ఐదు రూపాయల పెట్టుబడితో తను పని చేస్తూ చేశారు కాబట్టి ఇవి ఏవి అడ్డంకులు రావు మీ దగ్గర జిల్ మీ దగ్గర జిజ్ఞాస మీ దగ్గర చేయాలనే ఒక తపన ఆ బర్నింగ్ డిజైర్ అనేది ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపడం తరికాదు కాకపోతే ఇక్కడ బిఎంఈటి ఇలా పెట్టుబడి లేని వ్యాపార అవకాశాలను అందించడానికి ముందుకొచ్చింది అందులో ప్రధానంగా ఇప్పుడు మేము ఇస్తున్న ఎంటర్ప్రీనర్షిప్ అండ్ డిస్ట్రిబ్యూటర్షిప్లో డిజిటల్ స్టోర్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఒక షాప్ పెట్టవలసిందంటే మీరు చేయవలసిన ఖర్చులు తర్వాత అడ్వాన్సులు రెంట్స్ కరెంటు బిల్స్ స్టాఫ్ ఇవి ఏమీ లేకుండా మీకు ఆన్లైన్ డిజిటల్ స్టోర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అందులో ఇక్కడ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ మీరు సేల్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ క్వాలిటీ టెస్ట్ చేసి లిస్టప్ చేయడానికి కూడా అక్కడ అవకాశం ఉంటుంది ఈ డిజిటల్ స్టోర్స్ ఈ ఎంటర్ప్రీనర్షిప్ కావాలనుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేయండి ఇది మండలాల వారీగా ఇది రెవెన్యూ డివిజన్ అలాగే ఇక్కడ జిల్లాల వారీగా తర్వాత సిటీల వారీగా మెట్రోపాలిటన్ సిటీ వారీగా వారిగా కూడా డివైడ్ చేయడం జరిగింది దానికి తగిన ఏదైతే డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో అవి రిఫండబుల్ డిపాజిట్గా పెట్టడం జరిగింది ఇది చాలా మంచిది ప్లస్ ఇందులో జాయిన్ అయిన వారికి కంపెనీ షేర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ జా డిస్ట్రిబ్యూటర్షిప్ కానీ ఈ యొక్క ఎంటర్ప్రినర్షిప్ కానీ కావాల్సిన వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి మీ ఏరియాను ముందే బ్లాక్ చేసుకోవచ్చు ఆఫీస్ యొక్క అడ్రస్ ఫోర్టీన్ ప్లాట్ నంబర్ మధురా నగర్ హెచ్ బ్లాక్ కృష్ణకాంత్ పార్క్ ఎదురుగా అమీర్పేటకు దగ్గరగా మధురా నగర్ హెచ్ బ్లాక్ అంటే ఎవరైనా చెప్తారు అక్కడికి వచ్చి మీరు కనుక్కోవచ్చు అంతా మీరు ఫోన్లోనే ఎంక్వైరీ చేసుకోవాలని అంటే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మీకు సంతృప్తికరమైన సమాధానాలు రావచ్చు రాకపోవచ్చు ఒకసారి డైరెక్ట్గా మీరు వచ్చి మీ యొక్క డౌట్స్ తీర్చుకుని తర్వాత మీ ఎంటర్ప్రీనర్షిప్ కానీ ఈ డీలర్షిప్ కానీ తీసుకోవచ్చు శివ బిఎంఈటి పవర్ ప్యాక్ క్లాస్ అన్నది ఈ నెల జనవరి తొమ్మిదవ తారీఖు హైదరాబాద్లో ఇరవై మూడవ తారీఖు విజయవాడలో ముప్పైవ తారీఖు విశాఖపట్నంలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న వ్యాపార పరిస్థితులను మనం ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి వాటిని ఎలా పికప్ చేసుకోవాలి వాటి నుంచి డబ్బు ఎలా సృష్టించుకోవాలి అన్న టిప్స్ చెప్పడం జరుగుతుంది అలాగే మనీ అట్రాక్షన్ అఫర్మేషన్ విజువలైజేషన్ అన్నవి ఎలా వర్కౌట్ అవుతాయి వాటిని నిజ జీవితంలో మనం సక్సెస్కు ఎలా వాడుకోవాలి అన్నది లైవ్గా మీకు పవర్ మెడిటేషన్ చాట్ యొక్క సహాయంతో మీకు ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే డబ్బు డబ్బును ఎలా సంపాదించాలి మనం సంపాదించిన డబ్బు కొంతకాలం తర్వాత మన కోసం ఎలా పనిచేయాలి తక్కువ కాలంలో పెట్టిన పెట్టుబడిని డబుల్ ట్రిపుల్గా ఎలా మార్చుకోవాలి అన్న టెక్నిక్స్ కూడా మీకు ఈ వీడియో ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది అలాగే వీటితో పాటు వేదిక మహావాస్తు అన్నది ఇంటిని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవడానికి చిన్న చిన్న ఖర్చులతో ఎలాంటి టిప్స్ చెప్పబడుతుంది అన్నది మీకు ఈ వీడియోలో తర్వాత ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ యొక్క ఏరియా మీ పేరు చెప్పేసి కింద కనుపన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ క్లాస్ అటెండ్ చేసిన వాళ్లకు హోరా చార్ట్ అండ్ పవర్ మెడిటేషన్ చాట్ పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది శివ